హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ కళ్యాణ్ సుదగోని. ఈరోజు నేను మీకు సోరకాయతోటి చట్నీ ఏ విధంగా చేసుకుంటారో నేర్పిస్తాను. ఇది ఒక రోటీ చట్నీ లాగా చాలా తొందరగా అయిపోతుంది, మరియు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం నేను ఫస్ట్ పల్లీల్ని వేయించుకుంటున్నాను. మీరు నువ్వులుగా కావాలంటే వేసుకోవచ్చు, కానీ నాకు చట్నీలో నువ్వులు నచ్చవు కాబట్టి నేను వేసుకోవట్లేదు. పల్లీల్ని వేయించుకుంటున్నాను. వీటిని ఒక 10 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు చేస్తారా సోరకాయ చట్నీ? మీరే విధంగా చేస్తారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ పల్లీలు వేయించుకునేంతసేపు నేను సోరకాయని పొట్టు తీసేసి దీనిపైన లేయర్ ఉంటుంది, ఆ లేయర్ని తీసేయాలి. నేను ఇక్కడ హాఫ్ సోరకాయని యూజ్ చేస్తున్నాను. ఆ సోరకాయని పొట్టు తీసి పెట్టుకుంటాను. మీకు తెలుసా, సోరకాయ పొట్టు చట్నీ కూడా చేస్తారు, పొట్టు కర్రీ కూడా చేస్తారు, అది హెల్దీ అంట. ఈ సోరకాయని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటామన్నమాట. పల్లీలు ఆల్మోస్ట్ వేగిపోయాయి చూడండి, ఒక 5-6 మినిట్స్లోనే వేగిపోతాయి పల్లీలు. ఇప్పుడు దీన్ని నేను ఒక మిక్సీ జార్లో తీసుకొని చల్లార్చుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో ఎండుమిర్చి వేస్తున్నాను. మీరు కావాలంటే మొత్తం ఎండుమిర్చితోటి కూడా చేసుకోవచ్చు, లేకపోతే మొత్తం పచ్చిమిర్చితోటి కూడా చేసుకోవచ్చు. కొంచెం రెడ్డిష్ కలర్ బాగుంటుందని చెప్పి నేను ఎండుమిర్చి వాడతాను. ఇది బేడిగి మిర్చి అండి, అసలు కారం ఏమి ఉండదు, కానీ కలర్ రెడ్డిష్గా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 3 మిర్చిలు తీసుకున్నాను నేను ఇందులో, మరియు ఇందులో కొన్ని వెల్లుల్లి దెబ్బలు వేస్తున్నాను. చట్నీలలో వెల్లుల్లి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, అందుకే నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను, నాకు ఇష్టం కూడా అలా. తర్వాత ఇందులోకి కొంచెం పోతుంది శనగపప్పు. ఇవి ఏంటంటే టేస్ట్ని యాడ్ చేస్తే, శనగపప్పు వేస్తే టేస్ట్ సూపర్గా వస్తుంది. పల్లీలు ఒకటే వేస్తే పల్లి పల్లి టేస్ట్ ఉంటుంది అన్నమాట, శనగపప్పు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. శనగపప్పు వేసాను. ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చిలు వేస్తున్నాను, మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు వీటిలో కొంచెం ఆయిల్ వేసేసి దీన్ని రోస్ట్ కొంచెం ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మగ్గే వరకు ఆయిల్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఆల్మోస్ట్ ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను అదే మిక్సీ జార్లో తీసుకుంటాను. ఇవన్నీ చల్లారాకనే మనం వీటిని మిక్సీలో గ్రైండ్ చేస్తాము. వేడివేడిగా ఉన్నప్పుడు చేయకండి. వేడివేడినప్పుడు చేసినప్పుడు చేసినా ఏం కాదు, కానీ మనకే టేస్ట్ బాగుండదు, అంత కుదరదు టేస్ట్, మరియు చెయ్యో కాలుతుంది, గిన్నె వేడి అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఈ సోరకాయని నేను అదే కళాయిలో వేస్తున్నాను. తర్వాత దీన్ని సోరకాయని ఏంటంటే మనం వాటర్లో ఉడికించుకోవట్లేదు, ఓన్లీ ఆయిల్లో. దానిలో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి మనం అందులో ఉప్పు వేయగానే వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది. సో దీన్ని మనం ఆయిల్లో ఫ్రై చేయబోతున్నాము. సోరకాయని మరీ కర్రీకి చేసుకున్నట్టుగా మెత్తగా ఉడికించుకోవద్దండి, ఇక్కడ పలుకు పలుకు లాగా ఉండేటట్టు అది కొంచెం ఏమంటారు ఉడికితే సరిపోతుంది అన్నమాట. మరీ మెత్తగా గిజిగిజ అయ్యేలాగా ఉంచుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఆయిల్ వేసాను, ఇప్పుడు సోరకాయలు నేను కొంచెం పసుపు వేస్తున్నాను. తర్వాత సాల్ట్. సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే, సాల్ట్ వేయడం వల్ల సోరకాయ ఒకటి అయితే తొందరగా ఉడుకుతుంది, మరియు ఆ టేస్ట్ అనేది సోరకాయ ముక్కలకి పట్టుకుంటుంది అన్నమాట. దీన్ని మగ్గియాలి. ఎలా అంటే ఒక 10 మినిట్స్లో ఇది ఉడికిపోతుంది. దీనిపైన ఒక మూత పెట్టుకొని ఊరికే చూస్తూ కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మనం ఇక్కడ వాటర్ వేయట్లేదు, ఆయిల్గా మరీ ఎక్కువ వేయట్లేదు కాబట్టి ఇది అడుగంటే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. మీరు మూత పెట్టుకుని మూత పైన వాటర్, మీ సోరకాయ బాగా ముదురు ఉంటే మీరు దానిపైన మూత పెట్టేసి మూత పైన వాటర్ కూడా పోయొచ్చు, కానీ ఇది లేత సోరకాయ కాబట్టి అవసరం లేదు, మూత పెడితే సరిపోతుంది. మరియు గ్యాస్ కొంచెం మీడియం నుంచి తక్కువ, మీడియంకి సిమ్కి మధ్యలో పెట్టండి, కరెక్ట్గా ఉడుకుతుంది. ఇలా ఒక మధ్యలో 2-3 సార్లు మూత తీసి చూస్తూ ఉండండి. ఇంతలోపు నేను కొంచెం చింతపండుని, ఇందాక మనం పల్లీలో వేసాం కదా, అందులో వేస్తున్నాను. ఇందులో చింతపండు ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే, సోరకాయ అంటే ఓన్లీ వాటర్ టేస్ట్ లానే వస్తుంది, మరి పల్లి టేస్ట్ వస్తుంది, చింతపండు వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది అన్నమాట. అందుకే నేను ఇక్కడ చింతపండు యాడ్ చేస్తాను. అలా అని చెప్పేసి మీరు టొమాటో యాడ్ చేయకండి, అస్సలు బాగోదు.
ఇప్పుడు దీనిలో మనం ఈ ఉడికిపోయిన సోరకాయని, అదే ఫ్రై అయిపోయిన సోరకాయని వేస్తున్నాము. సోరకాయలు ఉడకడం అంటే మెత్త కావాల్సిన అవసరం లేదు, జస్ట్ మగ్గితే సరిపోతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. మనం సోరకాయని వట్టిగా కూడా తినవచ్చు కదా, సో మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని వీటిలో యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీనిలో మనం సోరకాయలోనే పసుపు వేసాం కాబట్టి మరీ స్పెషల్గా చట్నీలో ఏంటి ఈ మిక్సీ జార్లో ఉన్న మసాలాలు పసుపు వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని మిక్సీలో మిక్స్ చేసుకోవడమే. ఒకవేళ మీకు ఇది కొంచెం గ్రేవీ టైప్ అంటే చట్నీ టైప్ రాకుండా పొడి టైప్ వస్తే మీరు దీనిలో లైట్గా వాటర్ కలుపుకోవచ్చండి, నో ప్రాబ్లం, ఏం కాదు. ఫ్రిడ్జ్లో పెడితే వాటర్ కలిపిన 1 వీక్ నిల్వ ఉంటుంది. ఇప్పుడు నేను అయితే బయటనే పెట్టుకుంటాను, నాకు ఫ్రిడ్జ్ లేదు కాబట్టి. సో అలా అయితే ఎక్కువ నిల్వ ఉండదు అన్నమాట, ఒక 2 డేస్ నిల్వ ఉంటుంది. ఇప్పుడు నేను దీంట్లో పోపు వేసాను, ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఏం లేదు, ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసి 2 ఎండుమిర్చిలు వేసి కొంచెం ఇంగు వేసేసి పోపు పెట్టుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ, నా ఫేవరెట్ చట్నీ ఇది. మీరు ట్రై చేయండి ఒకసారి, ఎలా అయిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. చాలా 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 బాగుంటుంది ఇది. ఇది ఈరోజు నా వీడియో. నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో దీన్ని షేర్ చేసుకోండి, మరి దీనికి ఒక లైక్ కూడా మీరు కొట్టచ్చు. నేను కలుస్తాను నా నెక్స్ట్ వీడియోలో. అంతవరకు.